हेलो फ्रेंड्स वेलकम बैक टू मोनिका व्लॉग्स रेसिपी वच्चेसी दिल खुशी अये दिल पसंद चाला चाला टेस्टीगा बेकरी लो वच्चिनंत रुचिगा इंट्लोने चाला ईजीगा तैयार चेसुकोवच्चंडी चाला सिंपल गा उंदी मीरु कूडा खच्चितंगा ट्राई चेसि चूडंडी दीन्नि एला चेयालो वीडियोलो चूसी नेर्चुकोंडी ముందుగా దీనికోసం నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను అందులో పక్కన కొద్దిగా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసి ఇందులో కొద్దిగా పాలు వేసి ఈ షుగర్ ఉప్పు రెండు కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి ఇదిలా కలిపి దీన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు మరో బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు మైదా పిండి నేను కొద్దిగా చేస్తున్నానండి ఎక్కువ చేయట్లేదు మీరు కూడా మీకు తగినంత చాలా అంటే చాలా కొద్దిగా చేసి చూడండి మళ్ళీ బాగా వచ్చిందంటే ఎంతైనా చేసుకోవచ్చు అందులో కొద్దిగా బేకింగ్ సోడా కొద్దిగా వంట సోడా ఈ రెండు వేరు వేరండి ఒకటే అనుకునేరు వంట సోడా వేరు బేకింగ్ సోడా వేరు వేసి తర్వాత ముందుగా మనం కలిపి ఉంచుకున్నాం కదా చక్కెర ఉప్పు పాలు వీటిని వేసి కాస్త ఆయిల్ కాని నెయ్యి కాని ఏదైనా సరే వేసి బాగా కలుపుకోవాలి ఉంటలు ఏవి లేకుండా దీన్ని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ దీన్ని చపాతి ముద్దలా తయారు చేసుకోవాలి చూసారు కదా ఇలా సాఫ్ట్గా మెత్తగా దీన్ని తయారు చేసుకోవాలి తర్వాత కొద్దిగా చేతికి ఇలా ఆయిల్ రాసుకొని ఈ పిండి ముద్దని బాగా ఇలా కలుపుకుంటే చేతికి పిండి అనేది అంటుకోదు ఇలా కలిపి ఉంచుకున్న ఈ పిండిని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం దిల్ పసంద్కి కావాల్సిన స్టఫింగ్ తయారు చేసుకుందాం దీనికోసం నేను తీసుకున్నది కొబ్బరి చక్కెర కొద్దిగా ట్రూటీ ఫ్రూటీ చూసారు కదా ఇక్కడ ఈ బాక్స్లో 3 కలర్స్ ఉన్నాయి డిమార్ట్లో అవైలబుల్గా ఉంటాయండి ఎక్కడైనా దొరుకుతాయి ఇలా కొబ్బరిని మనం మిక్సీకైనా పట్టుకోవచ్చు లేదా తురిమైనా వేసుకోవచ్చు నా దగ్గర మిక్సీ పట్టుకున్న కొబ్బరి అనేది ఉంది దాన్నే వాడుతున్నాను అందులో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ ఒకవేళ చక్కెర ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు మీడియంగా తినాలనుకునే వాళ్ళు తక్కువగానే వేసుకోవచ్చు నేను 2 టేబుల్ స్పూన్ మాత్రమే చక్కెర అనేది వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదు తర్వాత టూటీ ఫ్రూటీ ఇవి కూడా 3 కలర్స్ ఉన్నాయి కదా నా దగ్గర 3 కలర్స్ వేసుకున్నాను ఒకవేళ మీకు ఏదో ఒక కలర్ దొరికినా ఓకే కాకపోతే దిల్ పసంద్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ బట్ వేయాల్సినవన్నీ కూడా వేసేది అందులో స్టఫింగ్కి తీసుకునేది 3 ఐటమ్సే ఖచ్చితంగా ఉండి తీరాలి అవి లేకుంటే అది దిల్ పసంద్ అని అనిపించుకోదు అలాగే కొద్దిగా నెయ్యి ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దీన్ని కాస్త ముద్దగా ముద్దగా అవ్వాలని కొద్దిగా నెయ్యి అనేది వేసాను మరీ పొడి పొడిగా ఉండకుండా ఇలా కొంచెం చేత్తో ముద్ద కడితే ముద్దగా అయ్యేలాగా ఉంటుంది అందుకే కొద్దిగా నెయ్యి వేశాను సో చూసారు కదా ఇప్పుడు స్టఫింగ్ అనేది తయారైపోయింది మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న ఈ పిండి మిశ్రమాన్ని నేనైతే హాఫ్ తీసుకున్నాను మిగిలిన హాఫ్ పక్కకు పెట్టేశాను ఇలా మనం దీన్ని ఒక రౌండ్గా బాల్ ఆగా చేసుకొని మనం చపాతి కర్రతో కింద కాస్త పొడి పిండి జల్లుకొని ఒక చిన్న సైజు చపాతీలాగా వత్తుకోవాలి దీన్ని మరీ పలచగా వత్తాల్సిన అవసరం లేదు జస్ట్ ఊరికే ఒక షేప్ కొద్దిగా వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి చూపిస్తున్నాను కదా వీడియోలో చూపించిన విధంగా చేత్తో అలా అనుకుంటూ చపాతి కర్రతో కొంచెం పెద్ద సైజు వచ్చేలాగా వత్తుకోవాలి ఇలా ఈ సైజుకి చేసుకున్న తర్వాత మనం స్టఫింగ్ కోసం రెడీ చేసుకున్నాం కదండి ఈ మిశ్రమాన్ని ఇందులో పెట్టి ఒక మధ్యలోకి పెట్టి బాగా సర్దుకోవాలి సైడ్లకి ఏమీ వెళ్లకుండా దీన్ని మధ్యలోకి పెట్టి ఇలా
కాస్త ప్రెస్ చేస్తే అక్కడే ఉండిపోతుంది ఈ మొత్తం మిశ్రమాన్ని ఈ చపాతి ముద్దలో పెట్టేసుకొని దీన్ని మొత్తం ఉండలాగా కప్పేసుకోవాలి చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి ఎక్కడ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఈ పిండి ముద్దను బాగా ప్రెజర్ ఇచ్చి క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మామూలుగా ఇప్పుడు చపాతి కర్ర అవసరం లేదు కొద్దిగా లైట్ గా అలా ప్రెస్ చేస్తే చాలు ఇంకా చపాతి కర్రతో కూడా ఎక్కువగా తిక్కితే లోపల స్టఫింగ్ అంతా బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇలా మెల్లగా చేతితో ప్రెస్ చేస్తే చాలు దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఓవెన్ కూడా అవసరం లేదు మామూలుగా మనం దోశ పెన్నం పైన కూడా చేసుకోవచ్చు కాకపోతే మనకి స్టవ్ పైన రెండు ఉంటాయి కదండి పెద్ద స్టవ్ చిన్న స్టవ్ చిన్న స్టవ్ మీద పెట్టుకుంటే బాగా తయారైపోతుంది చిన్న స్టవ్ లో సిమ్ లో పెట్టుకొని ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను pan తీసుకున్నాను దీనికి కాస్త ఇలా నెయ్యి రాసుకున్నాను ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేదు అంటే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు కాకపోతే నెయ్యి అయితే కొంచెం ఆ టేస్ట్ అనేది వేరే వస్తుంది ఒకవేళ వెన్న ఉన్నా కూడా రాసుకోవచ్చు ఇలా pan పై వేసి ఇంకాస్త ప్రెస్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని దీన్ని తయారు చేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీ అండి ఎంత ఈజీగా వచ్చిందో అంతే ఎక్కువ టేస్ట్ కూడా ఉంది చూసారు కదా స్టవ్ వెలిగించి దాని పైన పెట్టి కాస్త పైన నెయ్యి రాసేసాను తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని సిమ్ లోనే ఉంచాలి హైలో మాత్రం చేసుకోకూడదు ఎందుకంటే పైనంతా కాలుతుంది లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది పిండి అందుకు సిమ్ లో పెట్టి పైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఒక వైపు 10 నిమిషాల తర్వాత మరో వైపు కాల్చుకోవాలి నేను దిప్పుతలేనా వస్తుందా నీకి సరే ఇది పట్టుకో నిమిషాల తర్వాత మళ్ళీ ఇప్పుడు 20 నిమిషాల్లో మనకి దిల్పసంద్ అనేది తయారైపోతుంది ఇలా తిప్పిన తర్వాత మరి కొద్దిగా నెయ్యి అనేది రాస్తున్నాను 20 నిమిషాల్లో మనకి దిల్పసంద్ అనేది తయారైపోతుంది ఇలా రెండు వైపులా కాల్ చేసుకున్న తర్వాత దీన్ని మనం దిల్పసంద్ షేప్ లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి చాలా ఈజీగా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకునే దిల్పసంద్ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది ఓకే అండి వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను